సో ఇక ముందుగా అందరికీ దయ భయ సో భయ ఈ వీడియో అయితే మీకోసమే మీరు ఎప్పుడో సరే భయ ఫ్లిప్కార్ట్ లో కావచ్చు అమెజాన్ లో ఖచ్చితంగా అయితే ఓకేనా రీప్లేస్ మాత్రం ఎప్పుడో సరే అయితే పెడతారు భయ సో బ్యాట్లు కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు హోమ్ థియేటర్ కావచ్చు సో ఎప్పుడో సరేనా రీప్లేస్మెంట్ అయితే పెడతారు భయ సో భయ మనం ఏదో ఒకటి అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టినాం బ్యాట్ కావచ్చు హోమ్ థియేటర్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు సో బ్యాట్ అయితే భయ నేను చెప్తున్నా కదా బాగా గుర్తుపెట్టుకోండి సో బ్యాట్ అయితే మీరు బ్యాట్ ఈరోజు రీప్లేస్మెంట్ పెడితే రేపు ఫ్లిప్కార్ట్ బాయ్ పికప్ చేసుకొని ఒక మూడు రోజులకైతే ఇస్తారు భయ ఓకేనా సో మొబైల్ ఫోన్ అయితే అట్లా కాదు భయ ఓకేనా ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ టచ్ పని చేయలేదని లేకుంటే ప్లస్ ఏదో ఒకటి టచ్ పని చేయలేదు అనుకున్నాం టచ్ పవర్ బటన్ పని చేయాలి అనుకుందాం సో మీరు రీప్లేస్మెంట్ అయితే పెట్టారనమాట సో పెడతానే బ్యాట్ తిన్నా తీసుకోరు భయ ఓకేనా ఈరోజు బ్యాట్ అయితే వెంటనే తీసుకుంటారనమాట మొబైల్ ఫోన్ అయితే తీసుకోరమాట రీప్లేస్మెంట్ సో మీరు రీప్లేస్మెంట్ ఈరోజు పెడితే సో రేపు వెంటనే అయితే తీసుకోరు భయ ఎందుకు తీసుకోరు భయ తమ్ముడు అంటే తో చెప్తా భయ ఓకేనా సో మొబైల్ ఫోన్ రీప్లేస్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్లో ఫోన్ చేస్తారు భయ ఫోన్ చేసి సావుతారు భయ ఏంటంటే కాల్ చేసినప్పుడు అడుగుతారు భయ మొబైల్ ఫోన్ స్క్రీన్ బంద్ చేయలేదంటారు లేకుంటే మీ మొబైల్ ఫోన్ అయితే స్క్రీన్ బంద్ చేయాలనుకో సో గట్టి పవర్ బటన్ పెట్టుకోండి పవర్ బటన్ ప్లస్ బటన్ రెండో ఒకటేసారి పట్టుకోండి లేకుంటే పవర్ బటన్ ప్లస్ బటన్ గట్టి పట్టుకోండి ట్యాప్ చేసి ఇసి పెట్టండి సో మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవుతుంది మళ్ళీ ఆన్ అవుతుంది లేకుంటే పవర్ బటన్ గట్టి పట్టుకొని ప్లస్ పవర్ బటన్ కింద మైనస్ బటన్ కదా మైనస్ బటన్ గట్టి పట్టుకొని పవర్ బటన్ కూడా గట్టి పట్టుకోండి రెండు ఒకటేసారి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్ అయితే ఆన్ అవుతుంది లేకుంటే మీరు ఏం చేస్తారంటే పవర్ బటను ప్లస్ మైనస్ బటను ప్లస్ బటన్ రెండు పట్టుకోండి రెండు పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ అయితే ఆన్ అవుతుంది అది లేకుంటే మీరు ఏం చేస్తారంటే ఇంకా అన్ని ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి సో తర్వాత గట్టి పవర్ బటన్ అయితే ఆన్ చేయండి కష్టంగా అయితే మొబైల్ ఫోన్ స్క్రీన్ వర్క్ అవుతుంది కష్టంగా వర్క్ అవుతుంది లేకుంటే అప్పుడు చెప్పినప్పుడు కూడా వర్క్ కాకుంటే మీరు ఏమైనా పక్కన ఛార్జర్ కొన్నారా వేరే ఛార్జర్ అంటే దీనికి ఇచ్చిన ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ ఏమైనా పెట్టినారా సో మొబైల్ ఫోన్ ఏమైనా కింద పడిందా సో ఎందుకు బంద్ చేయాలా సో ఇట్లా ఇవన్నీ అడుగుతారు భయ ఓకేనా ఇవన్నీ అడిగిన తర్వాత ఎందుకు బంద్ చేయలేదు మొబైల్ ఫోన్ సో కొన్ని నిన్న కొన్నారు ఈరోజు ఎందుకు వర్క్ కాలే మొబైల్ ఫోన్ స్క్రీన్ సో ఆ పట్టుకో ట్యాబ్ అంట అవ్వ అంట ఈ బంట పవర్ బటన్ అంట ప్లస్ బటన్ ఆ బటన్ ఈ బటన్ అలా కాలైతే తింటారు సావగొడతారు భయ సో వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి అన్ని వాళ్ళు చెప్పినటువంటి స్టెప్స్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ అయితే రీప్లేస్మెంట్కు యాక్సెప్ట్ చేస్తారన్నమాట లేకుంటే చేరు భయ ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది భయ ఓకేనా సో హోమ్ థియేటర్ కూడా సేమ్ ప్రాసెస్ భయ ఇప్పుడు నేను చెప్పినా కదా హోమ్ థియేటర్ కూడా సేమ్ ప్రాసెస్ రీప్లేస్మెంట్ పెట్టి మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కాల్ వచ్చినా కానీ కాల్ లిఫ్ట్ చేయకుంటే వాళ్ళు అయితే పికప్ అయితే చేసుకోరు భయ ఓకేనా ఇది మీ ఫ్రెండ్స్కి అయితే మీరు అయితే షేర్ చేయండి భయ.